Hello everybody, myself Dr. Shabana Nazneen. I'm consultant nephrologist and transplant physician at Germantown Hospital. Actually, chala mandi na patients kidney disease unna vallu dantlo adi kuda sugar valla vache kidney vyadhulu unna patients adugutu untaru. Ippudu kidney disease vachesindi kada madam, idi manam back ka reverse ka vellochcha ledante ilage continue avutu untada progress avutu untada ante idi chronic kidney disease ante కిడ్నీ మీది పనిచేయడం అనేది ఇర్రివర్సబుల్ అంటే ఇర్రివర్సబుల్గా డ్యామేజ్ అయిందనమాట. దానికి మళ్ళీ రివర్స్ చేయడం కష్టం. ప్రస్తుతం ఉన్న మన నాలెడ్జ్ ప్రకారం డయాబెటీస్ వల్ల వచ్చిన క్రానిక్ కిడ్నీ డిసీజ్ని కంప్లీట్గా అంటే పూర్తిగా నయం చేయడం అనేది చాలా కష్టం అనమాట. కానీ అయితే ఏమవుతుంది, ఒకవేళ ప్రోగ్రెస్ అయితే ఏమవుతుంది? సో లాస్ట్ ట్రీట్మెంట్ ఒకవేళ కిడ్నీ వ్యాధి అనేది ప్రోగ్రెస్ అవుతూనే ఉంది, స్టేజ్ 5లో వచ్చేసారు అంటే మీకు ఫంక్షనింగ్ వచ్చేసి less than 15% ఉంది, ఆ టైంలో ఏమవుతుందంటే ఒకవేళ మీకు సిమ్టమ్స్ ఉన్నాయి, కాలవాపులు ఉన్నాయి, ముఖం వాపు ఉంది, దమ్ము ఆయాసం వస్తుంది, యూరిన్ తక్కువ వస్తుంది, బాడీలో యాసిడ్ అనేది తగ్గింది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ టైంలో ఏం చేస్తాము అంటే డయాలసిస్ అని సజెస్ట్ చేస్తారు. సో అన్ని షుగర్ వల్ల వచ్చిన కిడ్నీ పేషెంట్స్కి అందరికీ డయాలసిస్ చెప్పరు. ఆ స్టేజ్ 5లో ఉన్నప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఉన్నప్పుడు అప్పుడే మీకు ట్రీట్ చేసిన డాక్టర్ చెప్తారనమాట డయాలసిస్ అవసరం ఉందా లేదు అంటే ఇంకొక ఆప్షన్ ట్రాన్స్ప్లాంట్ అని అంటాము. ఈ డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ మార్పుడు. సో కిడ్నీ మార్పుడు చేయడము, డయాలసిస్ చేయడం అనేది ఇవన్నీ చాలా అంటే డబ్బుతో కూడిన ట్రీట్మెంట్ అనమాట. అంటే ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మీ ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. సో ఆ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించుకోవాలి, అంత ఎండ్ స్టేజ్ వరకు వెళ్ళే ముందే మనం జాగ్రత్త పడాలి అంటే ఏం చేయాలి అంటే, సో మీకు ఒకవేళ మీరు షుగర్ పేషెంట్ ఉన్నారు, మీకు అప్పుడే తెలిసింది, లేదు మీకు 5 ఇయర్స్ అయింది షుగర్ ఉండి, లేదు 10 ఇయర్స్ అయింది, అయినా ఇయర్లీ మీరు ఏం చేయాలంటే 2 చిన్న టెస్ట్లు ఉంటాయి. ఒక సింపుల్గా యూరిన్ టెస్ట్ ఉంటుంది, ఒకటేమో బ్లడ్ టెస్ట్ ఉంటుంది. బ్లడ్ టెస్ట్లో క్రియాటిన్ చెక్ చేస్తారు. సో మీరు ట్రీట్ చేసే డాక్టర్ని అట్లీస్ట్ ఇయర్లీగా మీకు ఈ 2 చిన్న టెస్ట్ చేయించమని అడగాలి. యూజువల్గా మీరు ట్రీట్ చేసే డాక్టర్ చూస్తూ ఉంటారు ఇయర్లీ, చూడకపోతే మర్చిపోయినప్పుడు మీరు అడగచ్చు. అంటే మీరు ట్రీట్ చేసే డాక్టర్ని నా కిడ్నీ ఫంక్షనింగ్ ఎంత పర్సంటేజ్ ఉంది, నా ఈజీఎఫ్ఆర్ అంటారు పర్సంటేజ్ని, సో నా ఈజీఎఫ్ఆర్ నా కిడ్నీ పర్సంటేజ్ ఎంతవరకు ఉంది, ఏ స్టేజ్లో ఉంది అది మాట్లాడి కనుక్కోండి. ప్లస్ ఇయర్లీ వన్స్ వీలవుతే నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ డాక్టర్ని ఒకసారి కలవాలి మీ డయాబెటీస్ ఉంటే. ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మీరు డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ డయాబెటీస్ ఉన్న 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఉన్న పేషెంట్స్ని కూడా కిడ్నీ అప్పుడే ఎఫెక్ట్ కాదు. సో ఎఫెక్ట్ ఎందుకు కాదు అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఒకవేళ మంచి కంట్రోల్లో ఉంటే అప్పుడే ఎఫెక్ట్ కాదు. లేదు షుగర్ లెవెల్స్ స్టార్టింగ్ అప్పటి నుంచి అసలు కంట్రోల్లో లేదు అంటే అలాంటప్పుడు తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇయర్లీ వన్స్ మీరు చెక్ చేయించుకోవాలి, యూరిన్లో ఏమైనా ప్రోటీన్ పోతుందా, మీ క్రియాటిన్ లెవెల్ నార్మల్ ఉందా లేకుంటే ఎక్కువ ఉంది, ఏ స్టేజ్లో ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి మీ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్లస్ థర్డ్ థింగ్ ఏం చేయాలంటే నార్మల్గా 40 ఇయర్స్ తర్వాత అందరినీ ఎక్సర్సైజ్ అనేది మనం కంపల్సరీగా చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ అంటే హెవీ ఎక్సర్సైజ్ చేసే అవసరం లేదు, అట్లీస్ట్ 30 మినిట్స్ వాక్ చేసినా సరిపోతుంది, అది చేసుకోవాలి. ప్లస్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి మేము చెప్తూ ఉంటాము అంటే పొటాషియం ఎక్కువ ఉన్న, ఫాస్ఫరస్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవద్దు అని, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ప్లస్ నెక్స్ట్ వస్తే ఏం చేయాలంటే పెయిన్ కిల్లర్స్ని అవాయిడ్ చేయాలి. ఇంకా ఎప్పుడైనా సరే ఒకవేళ మీకు షుగర్ ఉంది కాబట్టి మీరు అట్లీస్ట్ ఇయర్లీ మీ నెఫ్రాలజిస్ట్ని కలిసి అట్లీస్ట్ ఒక రెగ్యులర్గా యాన్యువల్ చెకప్ పెట్టుకుంటే మంచిది. ప్లస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఈ నేను చెప్పినవన్నీ ఫాలో చేస్తూ పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాలి. ప్లస్ రెగ్యులర్ మంచి హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి, అవుట్సైడ్ జంక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి.